अंदर की प्रेस अंश चार्थना चा परशुद्धुड़ा परम रक्षकुड़ा लोक रक्षकुड़ा नजरेडैन येसय्या मा कोसानिकि ई लोकानिकि वच्चि मा पाप क्षमापणलनी सिलुवलो मोसिन गोप्प देवुडु इप्पुडुन्न ई परिस्थितुल्लो मम्मल्नि कापाडुतुन्न देवुडु रक्षिस्तुन्न देवुडु ఈ ఆదివారం ఆరాధన రోజున ప్రభువా నిన్ను ఎంచుకున్న అంశం గురించి ప్రార్థనలో నిన్ను మాట్లాడుతున్న ప్రతి మాటను మాట్లాడేదే ప్రభువా ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపను ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఈ రోజు నేను ఎంచుకున్న అంశము మనుషుల బాధల్లో పరిష్కారం ఏమిటి అనే గురించి నేను అంశము పంచుకున్నాను. మనకు బాధలు వస్తాయి కానీ మనం పరిష్కారం ఎలా చేసుకోవాలి ఆ బాధల్లో గురించి అనే అంశమే నాకు దేవుడు బయపరిచిన ఈ వాక్యం గురించి నేను మాట్లాడాలని చిన్న ఆశను నెరవేర్చే దేవుడు. అందుకని కీర్తనలు 107:17లో అంటున్నాడు దేవుడు ఏమని, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. ఏమన్నాడు దేవుడు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ చేతను తెచ్చుకుంటారు. ఏమన్నాడు దేవుడు, మీ దుష్ట బుద్ధిహీనుల దుష్ట ప్రవర్తన మనము చూసినట్లయితే మనుషులకు బాధ కలిగేది దేవుడికి నాకు ఎందుకు అన్న బాధ పెడతాడు మనిషికి. మనిషి అనుకుంటాం ఏమని, మనం బైబిల్లో చెప్తున్న ప్రకారం మాట్లాడిన మాట దేవుడు ఏమంటున్నాడంటే, దుష్ట ప్రవర్తన ద్వారానే కదా మనిషి మన రోగాన్ని మనం తెచ్చుకుంటాము, మన దోషాన్ని మనం తెచ్చుకుంటాము. దేవుడు బాధ పెడతాడు కానీ మనము దుష్ట ప్రయోజనము చేతను దోషం చేతను బాధ చేతను చేసుకుంటాము. దేవుడు అక్కడ అదే మాట్లాడుతున్నాడు, మనిషి చేసేటువంటి దుష్ట ప్రయోజనాల వల్లనే మనము మన బాధలన్నీ తెచ్చుకుంటాం, ఆరోగ్యం అంతా తెచ్చుకుంటాం. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కీర్తన 107లో కూడా దేవుడు అంటాడు, 18లో కూడా, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఏమన్నాడు దేవుడు, భోజన పదార్థములు కూడా అసహ్యము అనేటప్పుడు మనకు ఏదన్నా జబ్బు వస్తుంది, వ్యాధి వస్తుంది, జ్వరం వచ్చినా జలుబు చేసినా ఏదో ఒక రోగం మన ఏదో ఒక జబ్బు మనలో ఉంటుంది. అప్పుడు మనం తినాలనిపిస్తుంది కానీ తినలేము. కానీ ఎందుకంటే మనలో ఉన్న ఆ రోగం అలాంటిది, అలా ఆ జబ్బు అలాంటిది. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు భోజన పదార్థములు చేయాలని మీ ప్రాణము అనుకుంటుంది కానీ మీరు తినలేరు. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆరోగ్యము మీకు సమీపించినప్పుడు మీరు దుష్ట ప్రయోజనం వల్లనే దోషం వల్లనే కదా అనారోగ్య పాలైంది. పరిస్థితులు మనకు రోగికి ఆరోగ్యము బాగాలేనప్పుడు భోజనం చేయాలన్న మనస్సు మనకు రాదు. అదే మనం తినాలనుకుంటాం, మన ముందు అన్ని పెట్టుకుంటాం, మనం ఏదో జ్వరం వచ్చినా ఏదో వచ్చినా ఏ రకమైన జబ్బు వచ్చినా కానీ మనం పెట్టుకున్నప్పుడు మనం తినలేకపోతాం. ఎందుకు మనకు తినాలనిపించదు. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, భోజన పదార్థాలు మీ దగ్గర పెట్టుకుంటారు కానీ మీ ప్రాణం ఏం చేస్తుంది, తినాలనిపిస్తుంది కానీ మీరు తినలేరు, తినాలనిపించదు కూడా. అదే మీరు తెచ్చుకున్న దుష్ట ప్రవర్తన ద్వారా, దుష్ట క్రియల వల్ల, దోషముల వల్ల, మీరు చేసిన పాపం వల్ల, అలాగా మీరు తెచ్చుకున్న రోగం అది. ఆ రోగానికి మీరు భోజన పదార్థాలు ఎంత మంచి ఇష్టంగా మీరు చేసుకున్నా, మీరు ముందు పెట్టుకున్నా మీ ప్రాణము తినాలనిపించదు. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, అసహ్యం వేస్తుంది. ఎందుకు మనకు తినాలనిపించదు, అసహ్యం మనము తినాలన్న పదార్థాలు మనం ముందు పెట్టుకున్నప్పుడు అసహ్యం వేస్తుంది. అది ఎందుకు, మనం తెచ్చుకున్న రోగం ద్వారా. ఆ రోగం మనం తినలేదు కాబట్టి అసహ్యం పుడుతుంది. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మన దుష్ట ప్రవర్తన ద్వారా మనకు ఇష్టం లేకుండా మన రోగము మన వ్యాధి ఇవన్నీ దేవుడు మనం చేసుకున్న వాటికే మనకు తినాలనిపించదు. అదే అంటున్నాడు దేవుడు, మనము ఎక్కడైనా కూడా దుష్ట ప్రవర్తన కానీ దోషం కానీ అనారోగ్యం కానీ పరిస్థితులు మనకు చాలా ఉంటాయి కానీ మనం చాలా ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే మనకు దేవునికి మనుషులకు ఉండేది ఏంటిది, చెడుకు శిక్షకు భయపడతాం కానీ ఎవరికి భయపడము, దేవుడికి భయపడము. అదే దేవుడు అక్కడ అంటున్నాడు, మీరు అన్నిటికీ భయపడతారు, శిక్షకు భయపడతారు, మీరు చేసే చెడు పనులకు భయపడతారు, చెడుకు కూడా మీరు మనుషులు భయపడతారు కానీ మీరు ఎక్కడ భయపడరు, నాకు మాత్రం మీరు భయపడరు. అన్నిటికీ భయపడతారు కానీ
దేవుడు ఉన్నాడని మాత్రం మీరు భయపడరు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు దేవుడు, మీరు అన్నిటికీ భయపడుతున్నారు కానీ నా కోసం మీరు భయపడట్లేదు. దేవుని కొరకు జీవిస్తే దేవుడు దేనికి నువ్వు భయపడతావు అని అక్కడ, అవసరం లేని దానికి కాబట్టి భయపడతావు, అవసరం లేని దానికి భయపడతావు. కానీ నీకు దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే నువ్వు భయపడతావు కదా. నువ్వు అవసరం లేని అని ఏంటంటే నువ్వు చేసే ప్రవర్తన వల్ల, నువ్వు చేసే దుష్ట ప్రవర్తనల ద్వారా, లేకుంటే చెడును నువ్వు చెడు దగ్గరికి తెచ్చుకున్నప్పుడు, నీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు, ఆరోగ్యం పనిచేయనప్పుడు, నువ్వు తినాలన్న పదార్థాలు తినలేకపోవడము, అలాంటివి నీ నీ జీవితంలో నీ ఒంట్లో జరుగుతూ ఉంటాయి. మన చాలామంది అంటుంటారు, నేను తినే తిండి బాగుంటుంది, ఎందుకు ఇలా అనారోగ్యం వస్తుంది, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ ఒంట్లో ఈ వ్యాధి ఎందుకుంది అని మనము ప్రశ్నించుకుంటాం. కానీ అది ఎందుకు వచ్చింది అనేది మనం మన మనస్సుకు తెలుసు, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. కానీ మనకు తెలిసి కూడా మనం బయటికి అతిక తెలివితో మనము మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చేసే దుష్ట ప్రయోగాల వల్లనే, మీ ప్రవర్తన ద్వారానే, మీ దోషం ద్వారానే మీ పాపాలు మీరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు అతిక తెలివితోని మాట్లాడతారు. ఏమని, నేను తినాలనుకుంటున్నాను కానీ నేను తినలేకపోతున్నాను, ఇన్ని పదార్థాలు నా ముందు పెట్టుకున్నా కానీ నాకు ఎందుకు ఇష్టం అనిపించట్లేదు, నా ఒంట్లో ఏం రోగం ఉంది, అసలు ఏం వ్యాధి ఉంది, నాకు ఏం వచ్చింది అని మనము దాన్నే ఆలోచిస్తాం. కానీ నీకు తెలుసు, ఆ రోగికి తెలుసు ఏం రోగం నా ఒంట్లో ఉందని, ఆ రోగికి తెలుసు. దేవుడు అక్కడ అదే మాట్లాడుతున్నాడు, మీరు అన్నిటికీ భయపడతారు కానీ నాకు మాత్రం మీరు భయపడరు. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు అన్నిటికీ భయపడతారు కానీ నాకు మాత్రము భయపడ, రోగాన్ని తగ్గించే ప్రవర్తన ఏమైంది, పరిష్కారం ఏమి, మనకు మనమే పరిష్కారం చేసుకోవాలి. రోగం వచ్చింది కదా, అది ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి మనం ప్రశ్నించుకోవాలంటే, దాన్ని మనం సరిచేసుకోవాలంటే, ఎక్కడ వచ్చింది, ఇది ఏ రకంగా మనకు రోగం వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది అనేది మనము పరీక్షించుకోవాలి. సామెతలు 14:30 అంటున్నాడు, సామెతలు 14:30 దేవుడు స్వాతికమైన మనసు శరీరమునకు జీవము, మాత్సర్యము ఎముకలకు కుళ్ళు. ఏమన్నాడు ఇక్కడ, స్వాతికమైన మనసు శరీరమునకు జీవము, ఎముకలకు కుళ్ళు. ఏమన్నాడు, స్వాతికమైన మనసు మనలో ఉందా? అక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మన ఒంట్లో కుళ్ళుంది కానీ మనం ఏం చేస్తున్నాము, శరీరమునకు జీవము అంటే మనము ఆహారము ఇస్తున్నామా, మన జీవం అంటే ఆహారం అంటే దేవుడి ఆహారము మన జీవితంలో మనం ఇస్తున్నాము. మన కుళ్ళునే ఉంది మన ఒంట్లో, కానీ ఆ కుళ్ళు తీసేసుకోవాలంటే ఏం చేయాలి, దేవుడికి భయభక్తులు కలిగి మనకు దేవుడి వైపు చూసి, దేవా నాకు ఈ రోగం వచ్చింది, ఇది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నాకు నేను ఎలా సరి చేసుకోవాలి, ఎలా తీసివేసుకోవాలి అన్న మాటకి అక్కడ సామెతల్లో మాట్లాడిన అదే రీతిగా మళ్ళీ 14:11:25 కూడా దేవుడు అదే అంటున్నాడు. సుడుగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడంలో వలె ఉన్నాడు. ఏమన్నాడు దేవుడు, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఏమన్నాడు, సుడిగాలి వీచగా భక్తిహీనుడు ఏమైపోయాడని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషి ప్రవర్తన వలన ఉంటుంది. ఏమని, మన వాక్యము విన్నప్పుడు చదివినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం అంటాం కదా, చిత్త ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే అనారోగ్యం నువ్వే తెచ్చుకుంటావు. ఏమన్నాడు దేవుడు, నువ్వు వాక్యము చదివినప్పుడు దేవుని చిత్త ప్రకారం కాకుండా నీ చిత్త ప్రకారమును జీవించినట్లయితే నీ ప్రవర్తన ద్వారా నీ ఆరోగ్యము అనుబంధము ఉంటుంది. ఏమన్నాడు, ఆరోగ్యము బాగుంటుంది అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చూసి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు, నీ ప్రవర్తనకు నువ్వు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏమన్నాడు, స్వాతికము భూలోకము సంతతించుకున్నాడు. ఎప్పుడు దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏమన్నాడు, మీరు
స్వాతికం గల మనస్సు మీలో ఉండాలి, జీవం కలిగిన మనస్సు మీలో ఉండాలి. అంటే దేవుడు మీకు అనారోగ్యాన్ని పెట్టాడు, అనారోగ్యం మీరు తీసేసుకోవాలి అని. అంటే నీ కొండ మీద ప్రసంగం నేను చేశాను కదా, అదే స్వాతికమైన మనస్సు. మీరు జీవం కలిగి జీవించాలి. కుళ్ళును కాదు, మీరు మీ కుళ్ళును పెట్టుకొని మీరు ఉండొద్దు. మీరు దేనికి భయపడాలి? దేవుడికి భయపడాలని అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు దానికి భయపడి మనము బ్రతుకుతున్నామా అనే దాని గురించి కీర్తనలు 107:19 కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఏమన్నాడు దేవుడు? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఏమన్నాడు? కష్టకాలంలో నుండి దేవుడు, అంటే స్వాతికమైన మనస్సు, ఆరోగ్యము కాపాడుకోవడం, ఒక ప్రవర్తన, మనకు బాధ కలిగించే పరిస్థితి, అది మరణ ద్వారం వరకు తెస్తుంది. ఏమన్నాడు? అదే దేవుడు అక్కడ మాట్లాడుతుంది. నీకు స్వాతికమైన మనస్సు ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఆలోచన నీలో ఉంటే నువ్వేం చేయాలి? మరణ ద్వారం వరకు నువ్వు పోకుండా మీరు ప్రమాదంలో, అంటే సమీపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఒక రోగం, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక జబ్బు వచ్చినప్పుడు మనం అంటూ ఉంటాం, చూడు మీరు మరణ ఛాయల వరకు వెళ్ళిపోతా ఉన్నారు, మీరు మరణానికి దారితీస్తూ ఉంది. ఇది మీరు మరణం వరకు రాకముందుకే మీరు దీన్ని సరిచేసుకోండి, మీరు కాపాడుకోండి. మీ ఆరోగ్యము మీకు తెలుసు, మీ అనారోగ్యం ఎలా ఉంది, మీరు ఎక్కడ మీరు తప్పు చేశారు. అదే మనము, దేవుడు అదే అంటున్నాడు, మీరు చేసే దుష్ట ప్రవర్తన ద్వారా, మీ దోషం ద్వారా, మీ కష్టం ద్వారా, మీరు చేసుకునే పాపాల ద్వారా, బాధలతోని మీరు ఉండే, మీరు తినాలన్న ఆహారము తినలేకపోతున్నారు. ఎందుకు? మీరు చేసుకున్న ఆ పాపానికి దృష్ట ప్రయోగము, అంటే మీరు చేసిన పాపానికి ప్రవర్తన, మీ ఆరోగ్యము క్షీణించిపోయింది. ఆరోగ్యం క్షీణించిపోయిందంటే మీరు అన్నిటికి భయపడతా ఉన్నారు, కానీ దేనికి మీరు భయపడట్లేదు? దేవుడికి మీరు భయపడట్లేదు. అప్పుడు దేవుడికి మీరు భయపడినప్పుడు, దేవుడికి మీరు అనుకూలంగా ఉన్న, దగ్గరగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యానుసారంగా మీరు మాట్లాడినప్పుడు, వాక్యం మీరు చదివినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు మీకు వచ్చిన అనారోగ్యము తీసివేస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అదే కీర్తనలు 19 కూడా అదే అన్నాడు దేవుడు. ఏమని? మీరు నిర్లక్ష్యము రక్షణ కలిగ చేస్తే విధంగా మీరు దోషములన్నీ బాధలన్నీ మీకు బైబుల్లోనే చెప్తుండు దేవుడు. ఏమని? మీకు దేవుడు అంటే భయం లేదు, కానీ మొరపెట్టరు. ఏమని? నాకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది అని మీరు మొరపెట్టరు. కానీ మీకు నాకు ఎందుకు వచ్చింది ఆలోచనే ఉంటుంది, కానీ దేవుడు వైపు చూసి మొరపెట్టి నేను వ్యాధిని తీసివేసుకోవాలి, ప్రభువా నాకు దయ కలిగి దేవుడవు, నువ్వే ఉన్నావు నాకని, యేసు ప్రభుని నమ్ముకొని ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు రక్షకుడుగా ఉండు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోగాలన్నీ తీసివేస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ఆయన ద్వారా దేవుడికి నిర్లక్ష్యము రక్షణ కలగ చేస్తే, ఏమన్నాడు దేవుడు, మీ దోషములు మీ బాధలన్నీ నేను తీసివేస్తాను. మీరు నాకు బైబిల్లోనే నేను చెప్తున్నాను. ఏమని? మీరు నా వైపు చూసి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, అప్పుడు మీకు రక్షణ నేను ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. అలాగే యెషయాలో కూడా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? ఆయన మన దోషంలో ఉన్న శిక్షణ భరించాడు, దోషము మన శిక్ష మన అన్ని భరించాడు. యెషయాలోనే మనము చూసినట్లయితే మన ప్రవర్తన సరిచేసుకోవాలి. ఎలా? మనం ప్రవర్తన సరిచేసుకోవడానికే మనం ఆలోచించాలి. అదే అంటున్నాను, మీ దృష్ట ప్రవర్తన మార్చడానికి, మీరు దృష్ట ప్రవర్తన మీరు తీసివేసుకోవడానికి, మీరు ఆయన దోషం భరించేటట్టు మీరు చేసుకోకుండా నా వైపు చూసి మీరు వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మీ ప్రవర్తన మీరు అన్నీ తీసివేసుకోండి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మనము దేవుడి వైపు చూసి మనం ప్రార్థన చేస్తున్నామా? అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, కానీ మనకు వచ్చిన ఆ కష్టాలు, మన అనారోగ్యము, మన రోగము, ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడి వైపు చూసి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దేవుడు అక్కడ అదే అంటున్నాడు, మీరు ప్రతిదానికి భయపడతారు, ప్రతి విషయంలో భయపడతారు, కానీ నేనున్నా అని మీరు ఎందుకు భయపడట్లేదు అని దేవుడు అక్కడ అదే మాట్లాడుతున్నారు. కానీ మనం దేవుడికి భయపడుతున్నామా? భయపడట్లేదు. కానీ మనం ఎవరికి భయపడతాం? మనుషులకు భయపడతాం. ఎందుకు భయపడతాం? మనం చేసే ప్రవర్తన ద్వారా,
మనం చేసే దృష్ట ప్రయోగాల వల్ల మనం చేసే మనం ఎన్నో పనులు చేస్తాం కానీ మన ప్రజలు చూసినప్పుడు మన చూసారు వీళ్ళకి తెలిసిపోయినాము ఏం చేయాలని మనము ప్రజలకు భయపడుతున్నాం కానీ దేవుడికి మాత్రం భయపడట్లేదు దేవుడు అక్కడ అదే అంటున్నాడు మీరు అన్నిటికీ భయపడుతున్నారు కానీ నాకు మాత్రం మీరు భయపడట్లేదు మీరు భయపడి నా వైపు చూసి ప్రార్థన చేసి వాక్యము చదివినప్పుడైతే మీరు నా వైపు చూసి రక్షణ పొందితే యేసు ప్రభు నాకు ఉన్నాడు నా దేవుడు నాకు ఉన్నాడు నా రక్షకుడు నాకు ఉన్నాడు అని మీరు ప్రార్థన చేసినప్పుడు మీ సర్వ రోగాలన్నీ నేను తీసివేస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు మనం పరిశీలన చేసుకోవాలి యేసు ప్రభు మనకు ప్రాణము కాపాడుకోమనే చెప్తున్నాడు కానీ మన ప్రాణాన్ని తీసుకోమని చెప్తున్నాడు దేవుడు దేవుడు మనకు మన లోకాన్ని మన కోసానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు మన పాప క్షమాపణలన్నీ ఒప్పుకున్నప్పుడు ఆయన సిలువలో మన భారాన్ని మన పాపాలన్నీ మోశాడు కానీ దేవుడు తిరిగి లేచి మన కోసానికి వచ్చాడు కదా అలానే ఎవరైనా గ్రహింపు కలిగి జీవించి దేవుడు నా కోసానికి వచ్చాడు కదా మా పాపాలన్నీ ఒప్పుకుంటాం ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మేము ఎందుకు మా పాపాలు మేము ఒప్పుకోవట్లేదు మేము చేసే ప్రవర్తన ద్వారా మేము దేవుడు మాకు ఈ రోగాన్ని పెట్టాడేమో ఇది తీసేసుకుంటాం అన్న ఆలోచన మనలో కలగజేయాలనే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కానీ మనము అన్ని పోగొట్టుకుంటాం కానీ పోగొట్టుకున్నప్పుడు ఇష్టపడిన వాడు కానీ దక్కించుకోవాలనే చూస్తాం ఏమని ఎలా దక్కించుకోవాలనుకుంటాము మన ప్రాణము కాపాడుకుంటాము కానీ మనము మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలనే చూస్తాం ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది అది పోతుంటే మనం చూడలేము అది పోయింది కదా ఈ వస్తువు ఏమో ఇప్పుడు ఇది పనికిరాదు మనం అని పడేస్తాం కానీ అది పడేసే ముందు మనం ఆలోచన చేస్తాం ఒకటికి రెండు సార్లు ఇది మళ్ళీ పనిచేస్తుందేమో ఎందుకు మనం పడేయాలి అలాగే దేవుడు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీరు సరి చేసుకోండి మీరు నిర్లక్ష్యపడొద్దు మీరు ఇష్టపడి ఇష్టంగా మీరు నా వైపు చూసి ప్రార్థన చేయమన్నాడు ఏమని క్రీస్తు కొరకే బ్రతకాలి ఏమని ఇప్పుడు అంటాను చూసిన క్రీస్తు కొరకే బ్రతుకుతాము దేవుడి కోసం మేము బ్రతుకుతాము దేవుడు మాకు ఏదో ఒకటే ఏదో ఒక రోజు మాకైతే మంచి రోజులు ఇస్తాడు కదా మాకు మంచి దారి ఇస్తాడు కదా ఏదో ఈ కష్టాల్లో ఉన్నాము ఈ రోగంలో ఉన్నాము మా రోగం మేము తెలుసుకున్నాం దేని వల్ల వచ్చింది దేనికి మేము ఈ పాపం దుష్ట ప్రవర్తన వల్లనే కదా మేము చేసిన క్రియల వల్లనే కదా ఇవన్నీ ఇలా జరిగినాయి కాబట్టే మేము మా తప్పులు మేము తెలుసుకొని దేవుడి వైపు చూసి ప్రార్థన చేసి వాక్యానుసారంగా నడుచుకుంటాం అని మనం ఇష్టానుసారంగా మనము ఉండకూడదు ఇప్పుడు తెలుసుకున్నాక మన ఇష్టానుసారంగా బ్రతికితే మన ప్రాణాలు మనం పోగొట్టుకుంటామని మన గ్రహింపు కలగాలని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఇస్కియా కూడా అదే అన్నాడు ఆరోగ్యము ఇస్కియాకు కూడా పొడిగించాడు ఏమని ఇస్కియాకు కూడా రోగం వచ్చింది కానీ రోగం వచ్చినప్పుడు ఎంబటే తగ్గించాడు ఆ దేవుడు తగ్గించలేదు కదా పొడిగించింది ఎందుకు దేవుడు కూడా పొడిగించాడు అంటే గుర్తుంచుకోవాలి ఏమని మనకు రోగం వచ్చింది కదా మనం ఎందుకు ఇలా ఉన్నామని ఏమిటంటే మన ప్రవర్తన రోగానికి దరికి చేర్చే ప్రమాదం ఉంది కాబట్టి మనకు ఇస్కియా కూడా పొడిగించింది ఎందుకు మనకు ఆరోగ్యం వల్ల మనకు ఆపద ఉంది కానీ మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చి మనకు ఏదైనా ఆపద వచ్చింది అనుకో మనకు తెలియకుండా మనం తీసేసుకుంటాం కానీ దేవుడు అక్కడ మనకు ఎందుకు పెడతాడు తెలుసా మనకు మనం చేసిన ప్రవర్తన వల్ల మనకు రోగం వచ్చినప్పుడు మనకు వ్యాధి వచ్చినప్పుడు మనము ఏదో మనం ఏం తప్పు చేసామనే దాని గురించి మన రోగాన్ని మనం పొడిగించుకుంటానే వెళ్తాడు అదే ఇస్కియాకు కూడా అలాగే చేశాడు అదే ఇస్కియాకు చేసిన దేవుడు మన మనుషులం ఎంత అదే మన దేవుడు చెప్తా ఉన్నాడు నా వైపు చూసి మీరు ప్రార్థించండి ఎంతమందికో భయపడతారు కానీ నాకు మాత్రం మీరు ఎందుకు భయపడట్లేదు ఆ భయపడేది ఏదో నాకే భయపడి నా వైపు చూసి ప్రార్థన చేసి వాక్యం చదవండి అప్పుడు మీ రోగాలన్నీ నేను తీసేస్తాను కదా అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడే ప్రతీదీ మనకు ప్రమాదం ఉందనే మనం గ్రహించాలి కానీ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఏమో ఏ వచ్చింది కదా మనకు వచ్చిన రోగం మనకు పోతుందో ఉంటుందో చూద్దాం అని అంటాం కానీ చూసేది మనము కాదు పైన ఉన్న దేవుడు మనల్ని చూసి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మన ప్రవర్తనలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు అప్పుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీ ప్రమాదం మీరే కొని తెచ్చుకుంటా ఉన్నారు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కానీ మనము దాన్ని గ్రహింపు కలిగి జీవించట్లేదు మనము ఎంతసేపు ఒకటే ఆలోచనలో మనం ఉండిపోతున్నాం ఎంతమందికో భయపడుతున్నాం కానీ దేవుడికి ఇక్కడి నుంచి అయినా భయపడతామన్న ఆలోచన వల్ల కలగ చేయాలని పరిష్కరించుకోవాలి ప్రతిసారి మనం మాట్లాడే మాటకు మనము ఏమనుకుంటాం భయపడాలి అనుకుంటాం అంటే మనము
మనకు అప్పుడు ఏదో మన బాధ కలిగిందనో మనకు ఆరోగ్య అనారోగ్యం వచ్చిందనో మనము భయపడాలనుకుంటామా? ఇప్పుడు దేవుడు చాలా మంది ఏం చేస్తారంటే మనకు సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు దేవుడికి భయపడినట్టు నటన చేస్తారు. కానీ దేవుడికి తెలుసు మనం ఎలా ఉంటాం, మన మనసు ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం నిజంగా దేవుడిని పట్టుకుంటున్నామా అనేది అది దేవుడికి తెలుసు. కానీ మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు బాధ వచ్చింది ఆపద వచ్చింది కదా అని దేవుడి వైపు చూసి మనము ఆపదను తీసివేసుకుంటాం. కానీ దేవుడు అక్కడ అది కాదు అనేది, నీకు రోగం వచ్చినప్పుడు నీ ప్రవర్తన వల్లనో నీ అనారోగ్యం క్షీణించినప్పుడు నువ్వు నా వైపు చూసి నా దేవుడు ఉన్నాళ్లే అనుకునేది కాదు అని నా వైపు చూసి భయముతోని బ్రతకండి అని అక్కడ మాట్లాడుతున్నాడు. కీర్తనలు 107:20 కూడా అంటుంది, ఆయన మన వాక్కును పంపి వారిని బాగు చేసాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఏమన్నాడు దేవుడు చూసి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఏమన్నాడు, వారు చేసుకున్న రోగం వల్లనే వాళ్ళే గుంటలు పడ్డారు. అక్కడ ఏమన్నాడు, కాబట్టి మీరు ఒకవేళ రోగం ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి. అనుభవము కలిగి వాక్యము చదవమంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, అసలు మనకి ఇంత గొప్ప ధన్యత ఇచ్చినా కూడా మనము అది వాడుకోవట్లేదు, మనల్ని ఆశ్రయించాడు. కానీ వాక్యపు వెలుగులో మనము జీవిస్తున్నామా? వాక్యపు వెలుగులో మనం జీవిస్తున్నామని మన మనసులకు మనము ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ ఆరోగ్యం వచ్చింది, ఒకవేళ రోగం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేసుకోవాలి, మనకు మనము ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే నేను వాక్యం చదువుతున్నానా, అంటే మనము యేసు ప్రభు రక్తంలో కడగబడుతున్నామా, కడిగబడి మనము జీవితాన్ని మార్చుకుంటున్నామా, మన పాప దోషాలన్నీ మనము రక్తంలో పవిత్రమైన యేసు రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరుస్తున్నప్పుడు మనం పవిత్రంగా మనం ఉంటున్నామా, మనం మన దోషాలని మనం కడుక్కుంటున్నామా, మన ప్రవర్తన మన ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకొని అప్పుడు నడిచినట్లయితే ఏమన్నాడు దేవుడు, వాక్యపు వెలుగులో. ఎంత గొప్ప ధన్యతమైన మాట దేవుడు అక్కడ వాక్యపు వెలుగులో మనల్ని నడవమంటున్నాడు. కానీ మనము వాక్యపు వెలుగులో నడుస్తున్నామా? మనం వాక్యపు వెలుగులో నడవకుండా మనకి ఇష్టానుసారమైన మన మా బాటలోనే మనం నడుస్తాం, మన వెలుగులోనే మనం నడుస్తాం. అప్పుడే దేవుడు మనకి దెబ్బ కొట్టేది. ఎందుకనంటే నీకు ఇష్టానుసారంగా నడుస్తావు, కానీ అది ఎన్ని రోజులని నువ్వు నడుస్తావు, కానీ నువ్వు నడిచేంత వరకే, నీ ఆరోగ్యము నీకు సహకరించినంత వరకే. తర్వాత నేనేమి చెయ్యాలి, నీకు అనారోగ్యాన్ని ఎలా తెప్పించాలి అనేదే దేవుడు అక్కడ మాట్లాడు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, దేవుడి వైపు నువ్వు ఆటోమేటిక్గా దేవుడి వైపు తిరిగిపోతావు. ఎందుకంటే నాకు అప్పుడు దేవుడు నాకు రోగం వచ్చింది కదా, నా ప్రవర్తన ద్వారా నేను ఇలా ఉన్నాను కదా అనుకొని మనము జీవిస్తాం. కానీ దేవుడు దెబ్బ కొట్టినప్పుడు దేవుడి వైపు చూస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ ఏదో స్థితి తలా కథ అన్నట్టుగానే మన ప్రవర్తన మనలాగానే ఉండిపోతుంది. కానీ దేవుడు అది అనట్లేదు, కానీ మీరు చేసిన ప్రవర్తన మీరు మార్చుకోండి, మీరు ఆపదల్లో పడకండి, మరణం వరకు మీరు తెచ్చుకోకండి, మరణ ఛాయల వరకు మీరు తెచ్చుకోకండి. మరణ ఛాయల వరకు తెచ్చుకుంటే అది మీరు అనుభవించడము కష్టం. అది ఆ కష్టాన్ని మీరు తెచ్చుకోకుండా ఉండాలనంటే నాకు భయపడి మీరు నా వైపు చూసి వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యంతో మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎంతమంది దేవుడి వైపు చూసి వాక్యము చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు? మనకు మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు ఈ దినాన మనకు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, కానీ మనం అది గ్రహింపు కలిగి జీవిస్తున్నామా? మనం ఉన్న ఈ కష్టంలో, ఈ నష్టంలో మన అనారోగ్యాలు ఎలా ఉన్నాయి అయినా కూడా మన ప్రవర్తన మనం మార్చుకోవట్లేదు. ఇంత మన ఎన్ని బాధలలో ఉన్నా, ఈ పరిస్థితులలో మనం బ్రతుకుతున్నా కూడా మన ప్రవర్తన మనలానే ఉండిపోతుంది. ఎందుకు? మనకి ఇంకా ఆ బుద్ధి పోవట్లేదు. అదే దేవుడు అక్కడ మాట్లాడుతుంది, అది మార్చుకోండి ఫస్ట్. అది మార్చుకొని మీరు తగ్గింపు కలిగి జీవించండి. దేవుడు ఏమన్నాడు సామెతలో, మీకు గర్వం వచ్చిన ఎడల మిమ్మల్ని నేను వెనగదొక్కుతాను. అప్పుడు మీకు గర్వం వచ్చిందనంటే మీరు తగ్గించుకోలే, మీకు దేవుడు శిక్ష వేస్తున్నట్టే. అదే ఇక్కడ దేవుడు కీర్తనలో మాట్లాడిన ప్రతి మాట, మీకు అనారోగ్యం కలుగుతుంది కానీ భరించాలి. ఏమన్నాడు దేవుడు కీర్తనలో 20 మాట్లాడినప్పుడు మాట్లాడినవి
విధంగా పడిన గుంటలో నుండి వారిని విడిపించను. అదే మాటకి ఇక్కడ ఏమన్నాడు దేవుడు, దేవుడు స్వస్థత కలిగిస్తాడు. వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు వెలుగులో వాక్యపు వెలుగులో నడిచినప్పుడు ఎలాంటి వ్యాధి అయినా దేవుడు స్వస్థత కలిగిస్తాడు. నీ ప్రవర్తన విషయంలో నీకు అనారోగ్యం కలుగుతుంది, అవి భరించాలి. దేవునికి ఇష్టంగా జీవిస్తే ఏమన్నాడు దేవుడు, మీకు అనారోగ్యము వస్తుంది, వ్యాధి వస్తుంది, కానీ ఎలా మీకు కలుగుతుంది, స్వస్థత మీరు పొందినప్పుడు. దేవుడు ఏమంటాడు, మీకు స్వస్థతను నేను ఇచ్చాను అని తీవిస్తాం. మీరు మనం ప్రార్థన చేయించుకుంటాం, ప్రార్థన చేయించుకున్నాడు, ప్రార్థన మనం చేసేటప్పుడు మీకు వచ్చిన అనారోగ్యానికి వ్యాధికి మీకు స్వస్థత కలుగునుగాక అని మనము ప్రార్థన చేస్తాం. దేవుడు కూడా, దేవుడు వాక్యానుసారంగా మనం మాట్లాడినప్పుడు, దేవుడి వైపు మనం చూసినప్పుడు, దేవుడి వైపు మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు మీకు స్వస్థత కలుగునుగాక అని దీవిస్తాడు. మీకు అనారోగ్యము వచ్చినప్పుడు దేవుడే మనకు దీవించాడంటే దేవుడి వైపు మనం చూస్తున్నామా, దేవుడిని మనం ఆరాధిస్తున్నామా, దేవుని వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవుడికి భయపడుతున్నామా, భయభక్తులు కలిగే కుమారులు కుమార్తెలుగా ఉండమన్నాడు. కానీ మనం అలా ఉంటున్నామా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. అలా కలిగి జీవించాలని మీకు దేవునికి ఇష్టంగా జీవిస్తే మిమ్మల్ని స్వస్థత పరుస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనే ఆయన వాక్యమే మనకు జీవం. ఏమన్నాడు, ఆయన వాక్యమే. నూట సామెతలు కీర్తనలు 143:10 అన్నాడు కదా దేవుడు, మీకు జీవం కలిగి జీవించండి. మీకు మంచి వాక్యం ద్వారానే జీవం కలుగుతుంది, మీకు స్వస్థత కలుగుతుంది. మీరు అలా ప్రవర్తనను మీకు దేనికి ఇష్టంగా మీరు జీవించని ఎడలా మీరు దేవునికి నిన్ను కాపాడుకోరు. ఏమన్నాడు, మీరు దేవుడికి మీరు ఇష్టంగా మీరు జీవించని ఎడలా, మీరు దేవుడికి ఇష్టంగా మీరు ఉండని ఎడలా, దేవుడి వాక్యం మీరు చదవనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, మీకు ఇష్టానుసారంగా మీరు బ్రతికినప్పుడు మీకు ఆపద కలుగుతుంది. మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఎందుకనంటే ఇప్పుడు మనకు దేవుడి బిడ్డలు మనకు మనము కాపాడుకోలేము. ఎలా కాపాడుకుంటాం, మనం హాస్పిటల్, మనకు రోగం వచ్చింది కదా, వ్యాధి వచ్చింది కదా, మనం హాస్పిటల్కి పోతాం. కానీ హాస్పిటల్కి పోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ వ్యాధికి అదే ఆ మందు వేసుకుంటాం. కానీ వేసుకున్నప్పుడే మనకు మన బాడీకి రిలీఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళా ఆ స్థితిలోకే మనం వెళ్ళిపోతాం. కానీ దేవుడు అక్కడ అదే అంటున్నాడు, మీరు నా ఎడల మీరు చూడనప్పుడు, నా వైపు మీరు తిరిగి చూడనప్పుడు మీరు మళ్ళీ అదే స్థితికి అనారోగ్యం పాలవుతారు. అది రాకుండా మీరు ఉండాలంటే మీ ప్రవర్తన మీరు మార్చుకోండి, నా వైపు చూడండి, దేవుడు ఉన్నాడన్న భయంతోని భక్తితోని మీరు బ్రతకండి, అదే నేను కోరుకుంటున్నానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నాకు ఇచ్చిన ఈ వాక్యానుసారంగా దేవుడు మనుషులకు వచ్చిన బాధ ఎలా మనం పోగొట్టుకోవాలి, సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలి అది దేవుడు ఇచ్చాడు. మనం పరిష్కారం మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం పరిష్కరించుకుంటాం. కానీ ఏ రీతిగా మనము దేవుడి వైపు చూసి, దేవా మాకు సమస్య వచ్చింది, మరి ఇదేంటి పరిష్కారం, మేము ఎలా చేసుకోవాలి, ఎలా మాకు తీర్పు వస్తుంది అని మనము దేవుడి బిడ్డల మన దేవుడి వైపు చూసి మాట్లాడినప్పుడు మనకు దేవుడు మంచి మార్గాన్ని ఇస్తాడు. మనకు దేవుని నమ్ముకున్నప్పుడు మనకు ఎప్పుడు చెడు జరగదు, కానీ మంచి జరుగుతుంది. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీకు ఎప్పుడు నా వైపు చూసి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు మంచి నేను చేస్తాను, కానీ మీరు మనస్ఫూర్తిగా నా వైపు చూసి ప్రార్థన చేయండి, మీకు స్వస్థత కలుగుతుందని దేవుడు అక్కడ మాట్లాడతాడు. మీకు వ్యాధి వచ్చినప్పుడు మీరు తినలేని తిండిలే తినబుద్ధి కాకపోవడానికి కారణం ఇవన్నీ మీరు మార్చుకోండి. మీరు మనుషులుగా ఎవరికో భయపడదు, కానీ నాకు భయపడమని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన దాకా ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రభువా, యేసయ్య, నజరేయుడైన దేవా, మా వైపు చూసి నీ బిడ్డలుగా ప్రార్థించే ప్రార్థన, మేము ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం వచ్చినప్పుడు మా ప్రవర్తన, మా దృష్ట ప్రవర్తన ప్రభువా, మా మనస్సులు ఎలా ఉండాలి, మా ప్రార్థన ఎలా ఉండాలి అనేది నువ్వు మాట్లాడావు. కానీ ఎంతమంది మా ప్రవర్తనను మార్చుకున్నాం ప్రభువా. యేసయ్య, నీ రక్షణలో మేము ఎలా మేము బ్రతుకుతున్నాం, నీ రక్షణ కలిగి మేము జీవిస్తున్నాం, నీ రక్తంలో మమ్మల్ని కడిగేసయ్య అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కలిగి మేము జీవిస్తున్నామా, ఆ ప్రార్థనలో మేము ఉంటున్నామా, మేము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం. కానీ మేము ప్రార్థన చేస్తాం ఏ రకంగా, కొన్ని కొన్ని ప్రార్థనలు కొన్ని కొన్ని రకంగా మనం చేస్తూ ఉంటాం.
మన సమస్యలను మాకు ఇది కావాలను అది కావాలను మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కానీ మనం ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా మేము ఇలా బ్రతుకున్నామంటే నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము ఆరోగ్యము మేము చేసే పనిల వల్ల మా ప్రవర్తన వల్ల మేము ప్రవర్తనను మార్చుకున్నాం నీ వైపు చూసి మేము ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకున్నప్పుడు నీ రక్షణలో మేము ఉన్నప్పుడు నీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రంగా చేసినప్పుడు మా ప్రవర్తన మేము మార్చుకున్నాం యేసయ్య నీ బిడ్డలుగా మేము బ్రతుకుతున్నాం నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుతున్నాం నీ మాట చొప్పున మేము బ్రతుకుతున్నాం మీ మాటకు తీసేయకుండా భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అని ఎంతమంది ఇది నమ్మి ప్రార్థన చేస్తున్నారు మనము క్రైస్తవ బిడ్డలుగా మనము ఈరోజు మనము నమ్ముకుంటున్నామంటే దేవుడి వైపు చూసి ప్రార్థన చేసే బిడ్డలుగా మనల్ని ఇంకా మనము జీవించగలుగుతున్నామంటే ఎంతో మందిని ఈరోజు చూడలేక గతించిపోయాం కానీ మనము సజీవ లెక్కలో ఇంకా బ్రతికున్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదంతో మనము బ్రతుకుతున్నామంటే మనకి ఏ యోగ్యత ఉన్నదని దేవుడు మనకి ఆశీర్వదించాడు కానీ ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర ప్రార్థన ఉందని దేవుడు మన వైపు చూస్తున్నాడని మన పక్కన నిలబడి మన వైపు ఉన్నాడని మనం నమ్మిన ఎడల దేవుడు మనల్ని ఇంకా మనల్ని పట్టుకొని నా బిడ్డలు నా వైపు చూసి భయభక్తులుగా జీవిస్తున్నారు కదా ప్రార్థన చేస్తున్నారు కదా కొంతమంది దేవుడే లేడంటారు దేవుడి వైపే చూడరు నాకు ప్రార్థన ఇష్టం లేదు నాకు బైబిల్ ఇష్టం లేదు నేను కూర్చోలేను చేయలేను అని ఎంతోమంది అంటారు కానీ వాళ్ళలో చేసిన ప్రవర్తన ద్వారా దుష్ట ప్రవర్తన ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళ కోసానికి దేవుడు మీరు ఇక ఎప్పటికీ ఎన్నటికీ మీరు ఎవరికి భయపడద్దు నాకు భయపడి నా బిడ్డలుగా మీరు జీవించండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యంతో మాట్లాడండి ప్రార్థన చేసుకోండి దేవుడు అక్కడ మనకు మాట్లాడిన వాక్యంతో మనం మాట్లాడుతున్నామా లేకుంటే మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా మన దుష్ట ప్రవర్తన ద్వారా లోక మాటలతో మనం బ్రతుకుతున్నామా అది బ్రతికిన ఎడల మన అనారోగ్యము మనం తెచ్చుకున్నట్టే మమ్మ పాపకు మరణం వరకు మనం వెళ్తున్నట్టే ఆ మరణాన్ని తెచ్చుకోకుండా మనం జీవించాలంటే మనము జీవితాన్ని మనం వాక్యానుసారంగా మలుచుకొని ప్రార్థన చేసుకోవాలని ప్రభా ఈ కొద్ది విన్నపమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.